విజయవాడలో మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ముందుకు తీసుకెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆచరణలో కూడా భారీ తవ్వకాలు కానీ సంక్లిష్ట నిర్మాణాలు కానీ నిర్దిష్ట సమయంలో ప్రాజెక్ట్ ప్రయోజనాలని ప్రజలు అందించాలనే అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దేశ విదేశాలకు సంబంధించిన నిపుణుల్ని, యంత్రాలని, సాంకేతిక నిపుణుల్ని అన్ని సంస్థలను కూడా దింపి, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్లో బావర్ సంస్థ, జర్మనీ సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ, ఎల్ఎన్టీ బావరు ఒక మహానదిలో గోదావరి గర్భంలో 300 అడుగులు భూమిలోకి వెళ్ళి కొండరాయిని పట్టుకొని ఆ కొండరాయిలో 2 అడుగుల లోతులో ప్లాస్టిక్ కాంక్రీట్ వేసుకొచ్చారు. ఇది మోడీ గారు ఇచ్చే డబ్బుల కోసమో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసమో మేము ఎదురు చూస్తా కూర్చుంటే ఆ సంస్థ ఇంకొక 2 సంవత్సరాలు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి సమయం తీసుకునేది. అటువంటిది ఇవాళ ఆ సంస్థ డయాఫ్రమ్ వాల్ని రికార్డు స్థాయిలో పూర్తి చేయటమే కాకుండా రికార్డు స్థాయిలో మరి ఆ పనులన్నీ కూడా మరి పూర్తయ్యాయి. ఇవాళ అటువంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టులో జరిగాయి. అట్లాగే జెట్ రోటింగ్ కూడా కెల్లర్ సంస్థ రికార్డు స్థాయిలో మరి దాన్ని కూడా పూర్తి చేయటం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బిల్లుల కోసం ఎదురు చూస్తా కూర్చుంటే కాపర డ్యాము సంబంధించిన పనులే, జెట్ రోటింగ్ పనులే మనం ప్రారంభం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో డిజైన్స్ అన్నీ ఫైనల్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు 2 సార్లు పోలవరం డ్యామ్కి వచ్చారు. 2 సార్లు ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన పర్యవేక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో మొన్న రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి కూడా జలవనరుల శాఖకు సంబంధించి 2019లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది, 2019 జూన్ జూలై కల్లా గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఈపీఆర్ ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఈ కాపర్ డ్యామ్ కానీ లేకపోతే ఈ అండర్గ్రౌండ్ డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్లు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ కూడా ఆచరణలో 414 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. 414 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ రికార్డు స్థాయిలో, అలాగే కాపర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. ఆ విధంగా మొత్తం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉన్నాయి. అట్లాగే దగ్గర దగ్గర ఈ 8 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎక్స్ప్రెషన్ కూడా మనం పనులు పూర్తి చేసి ముందుకెళ్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 8.93 కోట్ల ఇప్పుడు దాకా పనులైనాయి. మొత్తం 11.15 కోట్ల ఎక్స్కవేషన్లో సుమారు 9.33 కోట్ల ఎక్స్కవేషన్ పనులైనాయి. కాంక్రీట్ కూడా దగ్గర దగ్గర 21,30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ ఉన్నాం. అట్లాగే దగ్గర దగ్గర 76,79,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలి. రేడియల్ గేట్స్ కూడా దగ్గర దగ్గర 11,254 మెట్రిక్ టన్లు పనులు కూడా పూర్తయి ముందుకెళ్తూ ఉన్నాం. 1,396 మీటర్ల డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి చేసుకున్నాం. దగ్గర దగ్గర 3,462 మీటర్ల జెట్ రోటింగ్ కూడా, కటాఫ్ వాల్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాం. దగ్గర దగ్గర ఇవాళ అప్పర్ సైడ్ కాపర్ డ్యాంలో కూడా 6.04% పనులు పూర్తయ్యాయి. ఇవాళ ఇంత శరవేగంగా పనులు జరుగుతూ దగ్గర దగ్గర పర్యవేక్షణలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అధికారులు, అట్లాగే కేంద్ర సంస్థ పూనాకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా వ్యాప్కోస్ నాణ్యతా ప్రమాణాలను కూడా వ్యాప్కోస్ సంస్థ కేంద్ర సంస్థ మరి పరిగణనలో తీసుకుంది. అదేవిధంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ అండ్ ఎంఎస్
వీళ్ళు కూడా వీళ్ళ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, మొత్తం వాడే పదార్థాలను కూడా వాళ్ళే ధృవీకరిస్తూ ఉన్నారు. ఇది కాకుండా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రాజెక్టుకి మోడల్ స్టడీస్ కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అపారమైన అనుభవం ఉన్న వాళ్ళని కూడా దీంట్లో మనం నిర్మాణం తీసుకున్నాం. మరి కన్నయ్య నాయుడు దేశంలో కొన్ని వందల డ్యామ్స్లో ఆయన గేట్లు ఏర్పాటు చేయడంలో పాల్గొన్నారు. సర్దార్ సరోవర్ గేట్స్ కూడా ఆయన పర్యవేక్షించారు. అటువంటి నిపుణులు కూడా మన పోలవరం గేట్స్లో పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్లో కూడా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉన్నాం. కొన్ని వందల సార్లు మంత్రిగా నేను పోలవరం డ్యామ్ సైట్కి వ్యక్తిగతంగా కూడా వెళ్ళటం జరిగింది. ఈ విధంగా ఒక ప్రణాళిక, ఒక ఆచరణ, ఒక పర్యవేక్షణ, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు డ్యామ్ సైట్లో జరుగుతూ ఉంటే నిన్నే మా అధికారులు 75 లక్షలు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో దగ్గర దగ్గర 75 లక్షలు, కొత్త ఐకట్టు 40 లక్షలు, 35 లక్షలు రెగ్యులేషన్ కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా, ఈ విధంగా 13 జిల్లాలకి ప్రాణనాడి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కేంద్ర రాష్ట్ర అధికారుల పర్యవేక్షణలో ఇంత పెద్ద దేశంలో అత్యున్నతమైన సంస్థలో అవార్డులు ఇస్తూ ఉంటే డర్టీ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ దేశంలో నడుస్తూ ఉన్నాయి. ఒక బాధ్యత గల దేశ ప్రధాని ఇంత బాధ్యతారాహిత్యంగా పోలవరం పనులు సరిగా జరగట్లేదు, కాకు తప్పుపట్టింది, మేము పనులు చేయట్లేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. మీకు ఆంధ్ర ప్రజల మీద ప్రధానమంత్రి గారు ఎందుకు కక్ష కట్టారు? తెలుగు జాతి మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? మేము భారతీయులం కాదా? మేము దేశ పౌరులం కాదా? మేము ఈ దేశంలో భాగం కాదా? ఎందుకు మీరు జాతిని విడదీస్తూ ఉన్నారు? తెలుగు జాతి మీద మీరు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకు మీరు కక్ష కడతా ఉన్నారు? 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ మానిటరింగ్ చేసే విధంగా ఓ పక్కన పక్క రాష్ట్రాలలో కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి. ప్రతి నెల మా ఇంజనీరింగ్ అధికారులంతా కూడా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఓ పక్కన ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పోలవరం డ్యామ్ సైట్ చూడకుండా పోలవరం పునాదులు లేవలేదన్నాడు. ఇక్కడ ముగ్గురు మోడీలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆయన మనసులో మాట బయటపెట్టాడు మన్ కీ బాత్. ఆయన మనసులో మాట పోలవరం మీద ఆయన విషయం చెప్పాడు నిన్న. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు జూనియర్ మోడీ అసలు పోలవరం పునాదులే లేవలేదన్నాడు. ఇవాళ ఇన్ని లక్షల మంది, దగ్గర దగ్గర 452,091 మంది కేవలం ఈ 250 రోజుల్లో కేవలం 452,091 మంది కేవలం 255 రోజుల్లో ఇంతమంది రైతులు, రైతు కూలీలు, ప్రజలు, మహిళలు, వృద్ధులు ఇంతమంది వెళ్ళి మన ఎర్రబస్సులు, ఆర్టీసీ బస్సుల్లో స్వయంగా వెళ్తూ ఉంటే దీనికి రెండింతలు, ఈ 452,000కే రెండింతలుగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు పోలవరం ప్రాజెక్టు పునాదులు లేవలేదన్నాడు. రెండో పక్క ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి చర్చిస్తాడు పోలవరం ప్రాజెక్టు మీద. ఇవాళ చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంది ఏ విధంగా ఎట్లా ముందుకెళ్తా ఉంది, ఓ పక్కన ఏ విధంగా
సెక్షన్ 90 పునర్విభజన చట్టం ద్వారా చాలా స్పష్టంగా మొత్తం దీని గురించి చెప్పబడింది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. చాలా స్పష్టంగా సెక్షన్ 90లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు. సెక్షన్ 90లోని సబ్ క్లాజ్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్లు భావించటమైనది. పార్లమెంటు చేసిన చట్టం ఇది. ఈ చట్టాన్ని గౌరవించి వాళ్ళు కోర్టు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి సుప్రీంకోర్టులో. కానీ వాళ్ళు పనిచేయలే. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులే సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సబ్ క్లాజ్ 4 ప్రకారం ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. అందుకు కావలసిన పునరావాస పునర్నిర్మిత అనుమతులన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే సంపాదించాలి. ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన రిహాబిలిటేషన్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన అనుమతులన్నీ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వమే అనుమతులు సంపాదించాలి. పార్లమెంటు చేయబడ్డ చట్టం ఇది. ఇది ఎలా ఉండగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఇవాళ ఎన్ని కూడా మరి కోర్టుల్లో కేసులేసి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. చాలా స్పష్టంగా ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఈ యాక్ట్లో చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ది కన్సెంట్ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ బై ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్. ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్ టు బి ఏ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పెడెంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ ద యూనియన్ షుడ్ టేక్ అండర్ ఇట్స్ కంట్రోల్ ది రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఇరిగేషన్. ఇంత స్పష్టంగా యాక్ట్లో చెప్పబడి నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ స్వయంగా పోలవరం రైట్ కెనాల్ దగ్గరికి వచ్చాడు. ఆయన పట్టిసీమ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకముందు వచ్చాడు. ఆయన 2015 మార్చి 29న మనం పట్టిసీమ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఆయన ప్రాజెక్ట్ చూడటానికి వచ్చాడు బిఫోర్ ఆగస్ట్ 2015. మళ్ళీ ఆయన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని త్వరితగతిగా పూర్తి చేయగలదని నీతి ఆయోగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపిస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉంటే బాధ్యత గల ప్రధానమంత్రి కాగ్ గురించి చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు, కాగ్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని పిఎస్సిలో అన్నిటికీ కూడా మా అధికారులు సమాధానం చెప్తారు. ప్రతి ఒక్క ప్రశ్నకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇవాళ ప్రధానమంత్రి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి గారు గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ 6,000 కోట్లతో మొదలుపెట్టారు. 12.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు పూర్తి చేయలేకపోయారు.
ప్రధానమంత్రి అయిన తర్వాత 4 ఏళ్ల తర్వాత సర్దార్ సరోవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు, నీళ్ళు ఇచ్చారు. 12.5 ఏళ్ళు ఒక ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కట్టలేకపోయారు. 4 ఏళ్ల తర్వాత మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 6,400 కోట్ల ప్రాజెక్టు 90,000 కోట్లు పైగా చేరింది. ఇవాళ 100,000 కోట్లకు చేరుతుందని అంచనా. గుజరాత్కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కు ఒక న్యాయం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఒకసారి ఒక న్యాయం, పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టుకు ఒక న్యాయం. జాతీయ ప్రాజెక్ట్ అని కక్ష మీకు, జాతీయ ప్రాజెక్టు చట్టంలో నిధులు ఇవ్వమని చెప్తే ఎందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ప్రధానమంత్రి కార్యాలయం అడ్డం పడతా ఉంది? ఎందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2ను మీరు ఆమోదం తెలపట్లేదు? ఎందుకు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టట్లేదు? పక్క రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులు కాకపోయినా మీ లాలూచి రాజకీయాలతో మీరు అనుమతులు ఇస్తారు. ఆ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయినా బ్రహ్మాండంగా పరిగెడతాయి. మీ దృష్టిలో నాణ్యత ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు జాతీయ అవార్డులు ఇస్తూ ఉంటే, జాతీయ ప్రాజెక్టుగా దేశంలో ప్రతి ఇంజనీరు గర్వపడతా ఉంటే వాళ్ళు డర్టీ పాలిటిక్స్. ఒక బాధ్యత గల ప్రధానమంత్రి ఒక గుండికాయ ప్రాణనాడి జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కసారి కూడా 4.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ చూడకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది, ఇది జాతి ద్రోహం, తెలుగు జాతి మీద కక్ష, ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద మీకు కోపం. చంద్రబాబు నాయుడు గారు మీకన్నా సీనియర్ ముఖ్యమంత్రి, పనిచేశారు. ఆ రోజు హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదర్శం అని చెప్పుకున్నారు, ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇవాళ 4.5 సంవత్సరాలు 3 నెలలు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రభుత్వంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా కనికరం లేకుండా, ప్రాజెక్టు సహాయం చేయకుండా ఇవాళ 2 కేంద్ర మంత్రులని తృణపాయంగా వదిలేసి ధర్మ పోరాటం చేస్తూ మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రాష్ట్రం మొత్తం మేము చెప్తా ఉంటే, నిన్న ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిని చాలా నీచంగా దుర్మార్గంగా మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు మీ వీడియో కాన్ఫరెన్స్లో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే ఖండించకపోగా ప్రధానమంత్రి గారు పగలబడి నవ్వుతూ ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గం. ఇది దేశానికి కూడా మంచిది కాదు. ఒక బాధ్యత గల ప్రధానమంత్రి దేశ జాతీయ అవార్డులు వస్తూ ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా మీ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉంటే ఖండించకపోగా, వాస్తవాలు మాట్లాడకపోగా, జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దకపోగా, ఒక మాజీ ఎంపీ విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గారికి వినపడల, స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడల, రైల్వే ప్రాజెక్ట్ గురించి మీరు రైల్వే జోన్ గురించి మాట్లాడల, కడప స్టీల్ గురించి ఊసెత్తల, 16,000 లోటు బడ్జెట్లో 93,000 కోట్లు మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా ఎంత దుర్మార్గం అంటే, ఉపాధి హామీ నిధులు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. సుప్రీంకోర్టు మొట్టిగా లేచింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఉపాధి హామీ కూలీ డబ్బులు
ఉపాధి హామీకి సంబంధించిన నిధులు త్వరితగతిగా రిలీజ్ చేయాలి. పేద కూలీలు పనిచేసే పనులకి ఎందుకు డబ్బులు తొక్కి పెడతా ఉన్నారు? ఎందుకు నిధులు విడుదల చేయట్లేదని సుప్రీంకోర్టు ముట్టికాయలేసినా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నా, ఇవాళ మాకు రావాల్సిన డబ్బులు 100 కోట్లు, దగ్గర దగ్గర 1200 కోట్ల పైగా నిధులు రావట్లేదని కూడా ఇవాళ ప్రధాన దినపత్రికలన్నీ కూడా ఈరోజు చెప్పాయి. ఇవాళ